హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక జనరల్ విషయం గురించి మనం డిస్కస్ చేద్దాం. మీకు ఎవరైనా ఆగర్భ శత్రువు ఉన్నాడా? వాడు రోజు కృషించి కుక్క చావు చావాలని అనుకుంటున్నారా మీరేమైనా? అయితే వాడికి రోజు కాగితం కప్పులో టీ తాగించండి చాలు. చట్టానికి దొరకకుండా కోల్డ్ మర్డర్గా ఎవరినైనా మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారా? అయితే వాడికి కూడా రోజు కాగితం కప్పులో టీ తాగించండి. వాడు క్యాన్సర్తో కుక్క చావు చేస్తాడు. మీరు వింటున్నది నిజమే, ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో పూర్తి ఏంటి విషయం అనేది మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి. మేము కూడా రోజు కాగితం కప్పులో టీ తాగుతున్నాం కదా అంటారా? అయితే మిమ్మల్ని క్యాన్సర్తో చంపాలని ఆ చాయి బండి వాడు కుట్ర పన్నుతున్నాడేమో ఆలోచించండి. కాగితం కప్పులో టీ తాగితేనే డిగ్నిటీ అని అనుకుంటే మీరు కప్పులో కాలు వేసినట్టే. గాజు గ్లాసులో టీ తాగితే ఇతరుల ఎంగిలి అంటుకుంటుంది అనుకుంటే మీకు సైన్స్ మీద సరైన అవగాహన లేనట్టే అన్నమాట. ఇవి నేను చెప్తున్న మాటలు కాదండోయ్. మొన్న లండన్లో జరిగిన అంతర్జాతీయ క్యాన్సర్ సెమినార్లో 100కి 100 మంది సైంటిస్టులు చెప్పిన నిజం ఇది. ఇండియాలో చదువుకున్న వాళ్ళు కూడా కాగితం కప్పుల్లో టీలు కూల్ డ్రింకులు తాగుతూ క్యాన్సర్ని కొనుక్కుంటున్నారు. వాళ్ళని ఎడ్యుకేట్ చేసేందుకు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు అని బాధపడ్డారంట. ఎయిడ్స్ నివారణ కోసం కండోమ్లు పంచిన ప్రభుత్వం క్యాన్సర్ నివారణ చేసేందుకు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని కూడా బాధపడ్డారంట. పింగాణి కప్పులు గాజు గ్లాసులో టీ ఇస్తే వాటిని కడగాలి, దానికోసం నీళ్లు కావాలి, పనివాళ్ళు కావాలి. కాబట్టి బండివాడు కాగితం కప్పులో టీ ఇచ్చి క్యాన్సర్ని మీకు 10 రూపాయలకు అమ్ముతున్నాడన్నమాట. మీరు ఎప్పుడైనా కాగితం తయారు చేసే ఫ్యాక్టరీకి వెళ్ళారా? ఒకసారి వెళ్ళి చూడండి. జీవితంలో మీరు ఇంకెప్పుడు కాగితం కప్పులో టీ తాగరు. కాగితం తయారు చేయడానికి మురికి కళ్ళలో ప్రవహించే నీళ్లు వాడతారు. వాటర్ ట్యాంక్ నాచుతో కంపు వాసనతో ఉంటుందన్నమాట. దాని నిండా పురుగులే, చనిపోయిన ఎలుకల ఎముకలు తేరుతాయి. రా మెటీరియల్ని కొల్లబెడతారు, కాళ్ళతో తొక్కి తొక్కి మెత్తగా చేస్తారు. దాదాపు 15 రకాల కెమికల్స్ వాడతారు. అందులో యాసిడ్ లాంటి విషపూరిత కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. కాగితం కప్పు మెత్తబడకుండా ఉండడానికి ప్లాస్టిక్తో చేసిన పెవికాల్ లాంటి కెమికల్ గమ్ము కూడా వాడతారు. ఆ కాగితంతో చేసిన కప్పులో వేడివేడి టీ పోయగానే చాలా రకాల కెమికల్స్ బయటకు వచ్చి టీలో కలుస్తాయి. మీరు గమనించండి, ఎప్పుడైనా టీ కప్పులో తాగే టీ కంటే కాగితం కప్పులో తాగే టీ కొంచెం చేదుగా ఉంటుంది. అవే అడ్డమైన కెమికల్స్ అన్నమాట. సాటి మనిషి ఒక ఎంగిలి కప్పులో మనం కూడా టీ తాగితే చిన్న చితగా రోగాలు రావచ్చేమో కానీ ఇలా ప్రాణాంతకమైనటువంటి క్యాన్సర్ రాదు. లివర్ చెడిపోయి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందుగా మీరు సిగరెట్లు కాలుస్తారా, మందు తాగుతారా అని అడుగుతాడు. అలాగే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్లు వెళ్ళగానే అడిగే మొదటి ప్రశ్న మీరు కాగితం కప్పులో టీ తాగేవారా అని. సో కాబట్టి కాగితం కప్పులో టీ తాగడం కంటే గాజు గ్లాసులో కానీ ఇంట్లో ఉన్నటువంటి స్టీల్ గ్లాసులో కానీ టీ తాగేది ఎంతో ఆరోగ్యానికి మంచిది. కాగితం కప్పులకు గుడ్ బై చెప్పి క్యాన్సర్కి దూరంగా బ్రతుకుదాం. సో ఇది ఈరోజు చెప్పినటువంటి జనరల్ విషయం. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, బాయ్.